మనం చేపల ఫ్రై చేయడానికి కావాల్సిన పదార్థం ఇదే. ఏయ్ బావా, ఏయ్ అందులో కావాల్సినవి ముందుగా చేప ఫ్రై కావాల్సింది. చేపలు చేపలు తర్వాత చేప ముక్కలు. ముందుగా చేపలను శుభ్రంగా కడిగి ఒక చిటికెడు పసుపు, అది చిటికెడా, ఒక స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, అల్లం పేస్టు ఎంత, 3 స్పూన్లు. ఏంది అది? గరం మసాలా తగినంత తగినంత. మీకు స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్, ఇలా నిమ్మకాయ పిండేటప్పుడు అప్పుడప్పుడు ఇత్తులు పడతాయి. అవి నోటికి చేదుగా తగులుతాయి, కాబట్టి దాన్ని గమనించి మనం ముందుగా అవి ఎక్కడ పడ్డాయో అవి తీసేయాలి. అదేదో ముందలుగానే అదేంటి పడగడితే పోయిద్ది కదా, చెయ్యి అడ్డం పెట్టినా పోదు వేసినాక ఎరుకోవడానికంటే. నా అన్నయ్య అయిన తర్వాత చేయి కడుక్కోకుండా ఇలా తిప్పుతుంటే బాబా నువ్వు ఎలా ఉన్నావంటే లారెన్స్ ఉంటాడు చూసావా, లేటెస్ట్ నా లేటెస్ట్ లారెన్స్. వీటన్నిటిని మంచిగా కలుపుకొని 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కకి మంచిగా పట్టిద్ది. ఆ పట్టిన తర్వాత మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని సాయంత్రం సాయంత్రం ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకొని మంచిగా తాగుతుంటే ఆ టేస్ట్ వేరమ్మ. చేపకి ఈ విధంగా మసాలా పెట్టాలి. ఎన్ని అయిపోయిన తర్వాత మా మరదలు నీళ్ళు తీసుకొచ్చింది కొత్తిమీర అంటే. వీటన్నిటిని 1 గంట 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో అదేంటి మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ చేస్తే మంచిగా ముక్కకు పెట్టిద్ది. తర్వాత ఫ్రై చేసుకుని తింటాం. నొట్లు వేసుకుంటా తినచ్చు, ఉప్పు పండ చేసుకో. ఒకసారి చేయి పెట్టాను ఉప్పు కడుగుతాను. డీప్ ఫ్రిజ్ అయినా పర్లేదు, నార్మల్ అయినా పర్లేదు. స్టార్ట్. ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చిన ముక్కలు తీసుకొచ్చి ఇలా పెనంతా వేసుకొని కొంచెం కొంచెం తిప్పుతూ ఉండాలి. ఇలా
గ్యాస్ అనేది వేగడానికి ఎంత టైం పట్టింది? మినిమం 20 నుంచి 25 మినిట్స్ పట్టింది. ఎందుకంటే హైలో పెడితే మాడిపోయింది. సో సిమ్లో పెట్టాలన్నమాట. సిమ్లో పెడితే ఆ ముక్క లోపలికి వెళ్ళి నర నరాల్లో నుంచి ముక్క ఉడికి తినింది. ఒకే సైడ్ పెట్టుకోకుండా మనం అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే కింద మాడిపోయింది. కొంచెం గట్టిగా మాట్లాడు బావా. గట్టిగా అంటే అమ్మ దంచు అంటే అక్కడ నుంచి ఇక్కడికి వాయిస్ రావాలి కదా. మనది చివరి దశకు వచ్చింది. గుమ్మగుమ్మలాడి చేపల ఫ్రై రెడీ అవ్వబోతుంది. చూస్తున్నారా ఎంత నూరు ఊరిపోతుందో. అబ్బా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఫోటోలో క్లారిటీ లేదు కానీ రియల్గా ఎంతో బాగుంది. వీడియోలో కన్నా రియల్గానే దీని కలర్ అనేది మనకి చాలా బ్రైట్గా కనిపిస్తుంది. దీనికోసం ఎస్ మా ఇంట్లో మా నాయనమ్మ దీనికోసం వెయిట్ చేస్తుంది అనమాట. మనవడు చేసే చేపల ఫ్రై కోసం ఈరోజు నానిమ్మ నేను తెలియపోవాలి. బాబా తమ్లై తమ్ 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 తమ్లైనా తమ్నైల్ తమ్నైల్ ఇదే పెడతా. చేపల ఫ్రై కోసం ఎదురు చూస్తున్నా. మనవడు చేస్తా చేపల ఫ్రై కోసం ఎదురు చూస్తున్నా నాయనమ్మ అని. కలర్ మాత్రం అద్దరిపోయింది అని వేట. చూసారా బుస బుస కొడుతుంది. ముక్క చిదిరిపోయింది అంటే ఫ్రై దిగి ఎంత బాగుందో తెలుసా. మీరు ఈరోజు ఇంటికి వెళ్ళి మీ మార్కెట్కి వెళ్ళి మీ ఆయన్ని చేపలు తెమ్మనండి, మీ శుభ్రం చేయండి, చేప మీ ఆవిడని అడిగి చేప ఫ్రై చేయించుకోండి. బాయ్. అబ్బా ఏంటా వంటగదిలో నుంచి ముక్కులు పగిలిపోయేటట్టు మంచి స్మెల్ వస్తుంది ఏంటా అని వెళ్ళేసరికి మా బావగారు అలా పెన్నం మీద చేపల్ని వేయించుతున్నారనమాట. స్మెల్ అయితే అదిరిపోయింది. చాలా బాగుంది స్మెల్ అయితే. తను ఇప్పుడే స్టార్ట్ చేశాడు. అయినా నేను ఫాస్ట్ ఫాస్ట్గా చెయ్యి బావా, మేము ఎప్పుడెప్పుడు తినాలా అని ఆ ఫిష్ ఫ్రై కోసం అయితే ఎదురు చూస్తున్నాను. అదైతే స్మెల్ అయితే అసలు అదిరిపోయింది. ఎప్పుడెప్పుడు ప్లేట్లోకి వేస్తే, ఎప్పుడెప్పుడు కడుపులోకి వేసుకుందామా అన్నట్టున్నాను. ఒకే ఒక చేప ముక్క వేస్తా అన్నాడు. అయినా వదిలేదే లేదు, తగ్గేదే లేదు. మూడు చేపలైనా తినాల్సిందే అనమాట. అలా ప్లేట్లోకి అలా పెట్టుకొచ్చుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.